ఆదికాండము 12వ అధ్యాయం నుంచి ఆ వచనాలని నేను చదువుతున్నాను. చూద్దాం ఒకసారి జాగ్రత్తగా, మీరు వాక్యం వినండి, వీలైతే ఈ వర్తమానాన్ని రాసుకోండి. ఎందుకంటే ఆఖరిలో అయ్యో రాసుకొని ఉంటే బాగుండేది అనుకుంటారు, కాబట్టి ముందు నుంచే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ధ నుండి, నీ తండ్రి యొద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నామము అంటే తెలుసా మీకు? చెప్పండి. పేరు. నిన్ను ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించదును, నిన్ను దూషించిన వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహం వెళ్ళెను. చాలు. నేను మీకు ముందే ఒక మాట చెప్పాను, ఇప్పటి వరకు నేను ఇప్పుడు మీతో పంచుకోలేని విషయాలు మీతో పంచుకుంటాను. అబ్రహాం అని వెంటనే చాలాసార్లు విన్నాం అనుకుంటున్నారేమో, అందుకనే మీకు ముందే చెప్తున్నాను. మునుపటి ఎప్పుడు మీరు వినలేని పంచుకోలేని కొన్ని కోణాలు మీతో మాట్లాడతాను. అబ్రహాము తండ్రి పేరు తెరాహు. అతడు బొమ్మలు చేసుకునే వృత్తిలో ఉండేవాడు, బొమ్మలు చేసుకొని ఆ బొమ్మలను అమ్ముకొని తన కుటుంబాన్ని నడుపుకునేవాడు. ఆ రోజులో ఏ ఒక్కరూ నిజదేవుణ్ణి గ్రహించలేదు, ఏ ఒక్కరూ నిజదేవుణ్ణి స్తుతించలేదు. అలాంటి సమయంలో తెరాహేమో బొమ్మలు చేసుకొని అమ్ముకొని వ్యాపారం చేస్తూ ఉంటే, అదే కుటుంబంలో నుండి వచ్చినటువంటి అబ్రహాము మాత్రము నిజదేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. అందుకనే దేవుడు అబ్రహాముని ఎన్నుకొని అతన్ని ఆశీర్వదించి అతడితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, అబ్రహాము ఎక్కడుండేవాడంటే హారానులో ఉండేవాడు. ఆ ప్రాంతంలో అబ్రహాము నివసిస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు అబ్రహామును దర్శించాడు. ఏమని దర్శించాడంటే, నీ బంధువుల ఇంటిని, నీ తండ్రి ఇంటిని నువ్వు విడిచి వెళ్ళిపోవాలి, నేను నీకు చూపించు స్థలమునందుకు నువ్వు వెళ్ళాలి, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, రెండు నేను నీ నామమును గొప్ప చేయబోతున్నాను. నామము అంటే పేరు, అంటే నీ పేరు నేను అనేకులకు తెలియజేయబోతున్నాను. చాలామంది అనుకుంటారు నా పేరు అందరికీ తెలియాలి, నేను హైలైట్ అవ్వాలి, రైట్? దాని గురించి ఈ మధ్యన కొంతమంది కాంట్రవర్సీలు కూడా ఎన్నుకుంటున్నారు. టీవీల్లో మీరు చూస్తున్నారు, ఈ రోజుల్లో ఒక వ్యక్తి హైలైట్ అవ్వాలరా అంటే ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టుకొని చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటప్పటికి ఆ వ్యక్తి పేరు ఏమైపోతుందంటే వ్యాప్తి చెందిపోతుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుడు అంటున్నాడు నేనే నీ నామమును ఆశీర్వదిస్తాను, నేను నీ పేరుని విస్తరిస్తాను, నిన్ను దీవి, నువ్వు దీవించిన వారిని నేను దీవిస్తాను, నువ్వు నిన్ను శపించిన వారిని నేను ఏం చేస్తాను శపిస్తాను. అప్పుడు వెంటనే రాయబడిన మాట, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చేసెను. దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట మరొక్కసారి అందరికీ చెప్తాను, వినండి. నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని నువ్వు వదిలే. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని వదిలేస్తావో నేనప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను. నేను చెప్పు స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి, నువ్వు అనుకున్న స్థలంలోకి వెళ్తే నేను నిన్ను ఆశీర్వదించను, నువ్వు అనుకున్నట్టుగా చేస్తే నేను నిన్ను ఆశీర్వదించను, నేను అనుకున్నట్టుగా నువ్వు చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్పండి. నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి ఒకసారి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మీకు ఒక మాట చదివిస్తాను. 17వ అధ్యాయం తీయండి మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము. చిన్న వార్నింగ్ ఇస్తున్నాడు, నిందారహితుడువై ఉండుము. తర్వాత నాకును నీకును మధ్యన నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము సాగిలపడి ఉండగా
దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జన్మలకు తండ్రి వగుదువు. ఆమెన్ చెప్పండి ఒకసారి. నన్ను చూడాలి అందరూ, నేను నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తానంటే అనేక జన్మలకు నేను ఏం చేస్తాను, తండ్రిగా చేస్తాను. అంటే భూలోకంలో ఉండే జనాలందరూ నిన్ను ఏమని పిలుస్తారు, తండ్రి అని నిన్ను పిలుస్తారు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఒక గోత్రానికి కాదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఒక ప్రాంతానికి కాదు, జనములు నిన్ను తండ్రి అని పిలిచేంతగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి, నేను వాక్యం చెప్పినంతసేపు కూడా మీరు ఎలా ఉండాలంటే మీ కళ్ళ ముందు దృశ్యం పడిపోవాలి, ఇంకా వేరేదే ఉండకూడదు. నేను వాక్యం చెప్పడం, మీ కళ్ళ ముందు దృశ్యం ఉండాలి, నేను చెప్పే ప్రతీదీ మీరు దృశ్య రూపంలో మీ మనసులో మీరు వాక్యాన్ని గ్రహించగలిగితే చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. నేను నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను. చూడండి, ఇది ఈ మాట నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంతగా అబ్రహాముని జనములకు తండ్రిగా చేశాడంటే, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి విశ్వాసులు ఎవరు చెప్పండి? అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి విశ్వాసం ఏది చెప్పండి? కొన్ని తెలిసే ఎవరికైనా, మన భారతదేశంలో అత్యధికమైనటువంటి జనాభా కలిగిన వారు హైందవులు. ఇంచుమించు 90% ఆఫ్ హిందూస్ మన ఇండియాలో ఉన్నారు. మన భారతదేశం ఇండియాలో హిందూయిజం అనేది చాలా ఎక్కువ, మంచిదే. అలాగే ప్రపంచ జనాభాలో అత్యధికమైన వారు ఎవరంటే తెలుసా మీకు? ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, 284 దేశాలు ఉన్నాయి. ఈ 284 దేశాల్లో అత్యధికమైన జనాభా ఎవరు అంటే క్రైస్తవులు. దీన్ని బట్టి ఒకసారి దేవుణ్ణి స్తుతించండి. బాగా వినాలి నా ప్రసంగం, నేను ఇండియా కోసం మాట్లాడలేదు, ప్రపంచం కోసం మాట్లాడుతున్నా. రెండు, మీరు ఎవరికైనా తెలిస్తే చేయి పైకి ఎత్తండి, ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా ఎవరో చెప్పగలరా? ఎవరన్నా ఉంటే చేయి పైకి ఎత్తచ్చు. ప్రపంచంలో రెండవ విశ్వాసం కలిగిన జనాభా ఎవరు ఎక్కువగా? అమ్మా చేయి, తెలిస్తే చేయి పైకి ఎత్తండి. ఎవరో తెలుసా మీకు? రెండవ అత్యధిక జనాభా కలిగిన వారు ముస్లిం సహోదరులు. ముస్లింలు గల్ఫ్ కంట్రీస్ ఉన్న ఇరాక్, సౌదీ అరేబియా, దోహా, ఖత్తర్, తర్వాత ఇంకా దుబాయ్, ఇంకేమున్నాయమ్మా, కువైట్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇవన్నీ కూడా ముస్లిం కంట్రీసే. అక్కడ ఎక్కువ ముస్లింలు ఉంటారు. ఇప్పుడు బాగా వినాలి, ప్రపంచంలో శక్తివంతంగా ఎదుగుతున్న జనాంగం ఎవరు అంటే ఇస్రాయేలీలు. మళ్ళీ బాగా వినాలి నా మాట, ఇప్పుడు మీరు వింటేనే మీకు వాక్యం అర్థమవుద్ది. ప్రపంచంలో అత్యధిక విశ్వాసాన్ని కొలిచేది ఎవరు? క్రైస్తవులు. రెండెవరు? ముస్లింలు. వారి జనాభా కూడా ఎక్కువే, క్రైస్తవుల తర్వాత రెండోది ముస్లింలు, ఎక్కువ జనాభా కలిగిన వారు. ఇప్పుడు మూడోది ఏంటంటే, శక్తివంతమైన జనాంగంగా ఎదిగేదేమో ఇస్రాయిలు లేదంటే యూదులు. ఇస్రాయిల్ చిన్న దేశం కానీ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి ఇస్రాయిలుకు ఉంది. ఇప్పుడు మీకు చెప్తా నేనండి, శుక్రవారం అయితే ముస్లింలందరూ ఏమంటారు తెలుసా? అబ్రహమే మా తండ్రి అంటారు. శుక్రవారం అయితే హాగర్ సంతానం అబ్రహం మా తండ్రి అంటారు. శనివారం అయితే ఏమంటారు తెలుసా? యూదులందరూ విశ్రాంతి దినం మందిరానికి వెళ్ళి అబ్రహమే మా తండ్రి అంటారు. ఎవరు? ఇస్రాయేలీలు. యూదులందరికీ శనివారమే ఆరాధన, విశ్రాంతి దినం, ఆదివారం కాదు. ప్రపంచంలో మనలాంటి క్రైస్తవులందరూ ఆదివారాలు మందిరానికి వచ్చి ఏమంటారు తెలుసా? అబ్రహమే మా నాన్న. మన విశ్వాసులైతే విశ్వాసులకి తండ్రి ఎవరు చెప్పండి కొంచెం గట్టిగా. ముస్లిం సహోదరులేమో శుక్రవారం అబ్రహం మా తండ్రి అంటారు, యూదులేమో శనివారం అబ్రహము మా
తండ్రి అంటారు. ఆదివారం అయితే ప్రపంచంలో క్రైస్తవులందరూ అనేది అబ్రహామే మా తండ్రి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఉన్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను జనములకు తండ్రిగా చేసేది. నువ్వు కొట్టండి ఒక్కసారి గట్టిగా, హల్లెలూయా. జనములకు నేను నిన్ను తండ్రిగా చేసేదను. ఎప్పుడైనా ఈ విషయాన్ని మీరు ఆలోచించారా? వీళ్ళందరూ అనేది ఏంటంటే అబ్రహామే మా తండ్రి. ఆ రోజు దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఒక ప్రాంతం కాదు నిన్ను ఆశీర్వదించేది, జనములతో నేను నిన్ను తండ్రిగా ఆశీర్వదిస్తాను. దేవుని వారులారా, నేను ఒక మాట చెప్తున్నాను, గమనించండి. ఈ కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట, నీవు నీ తండ్రి ఇంటిని ఏం చేయాలి? విడిచి వెళ్ళిపోవాలి. అందుకనే మీరు చూడండి, అబ్రహాము చనిపోయినంత వరకు కూడా ఎప్పుడు తిరిగి మరలా తన స్వదేశానికి వచ్చినట్టు బైబిల్లో లేదు. ఒక్కసారే వదిలేశాడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఒక్కసారే వదిలేశాడు, మళ్ళా దాని జోలికి రాలేదు. ప్రభు పేట నేను మనో చేస్తున్నాను, ఎవరైతే దేవుని కార్యాలు చూడాలి, దేవుని కార్యాలు జరగాలి అని ఆశపడతారో వారి జీవితంలో కూడా కొన్నిటిని విడిచిపెట్టేయాలి. ఆ రోజు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ తండ్రి బంధువు నీ కొద్దయ్యా, నీ బంధువుల బంధువు నీ కొద్దయ్యా, నేను నిన్ను ఒక తండ్రిగా చేయబోతున్నాను కనుక వారందరినీ నువ్వు విడిచిపెట్టి వచ్చేయాలి. అప్పటికి అబ్రహాముకి పెళ్ళయింది కానీ పిల్లలు కూడా లేరు. మీరు బాగా వినాలి నా మాట. ఏమిటి వదిలేయడం అంటే? ఏమిటి అసలు వదిలేయడం అంటే ఏమిటి? ఆ రోజు అబ్రహాము హారాను వదిలేసి దేవుడు చెప్పిన ఆ ముందుకు ఎలా సాగిపోయాడో, మన జీవితంలో మనం వదిలేయడం అంటే ఏమిటంటే, దీనిని పౌలు భక్తుడు చక్కగా వివరిస్తాడు. చూడండి ఒకసారి, బైబిల్ తీయండి, మీతో చదివిస్తాను. ఏం వదిలేయాలో మీతో చెప్తాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:2 కావున మునుపటి ప్రవక్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థతయు భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడి నవీన స్వభావమును ధరించుకొనుడి. ఆమేన్ చెప్పండి. ఏం వదిలేసుకోవాలి మనం? ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? వదిలేసుకోవాలి. ఆ రోజు దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే ఈ ప్రాంతం నువ్వేం చేయాలి? వదిలేయాలి. మనలో చాలా మంది కోరిక ఏంటో తెలుసా? అన్ని రకాలుగా దీవించబడాలి, దీవించబడాలని మనలో చాలా మంది ఆశపడుతున్నారు. కానీ చాలా మంది జీవితంలో జవాబులు పొందలేకపోవడానికి గల ఒక కారణం ఏంటంటే, వారు అబ్రహాము వదిలినట్లుగా వదిలేయాలి. దేన్ని వదిలేయాలో దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని ఏం చేయాలమ్మా? ధరించుకోవాలి. మరి మనలో విడిచిపెడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎవరికి వారు ఒకవేళ ఇదే మాట ఆత్మవిమర్శ చేసుకుంటే మనలో చాలామంది ఇంకా ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటేనండి రెండు మాటల్లో చెప్పేసేది కాదండి, జీవితంలో ప్రభు కొరకు నిలబడి చూపించాలి. మీరు అనుకుంటున్నారేమో లోకంలో చాలామంది బతికేస్తున్నారని, మీకు ఒక మాట నేను హెచ్చరిస్తున్నాను. యేసువారు తన నోటుతో చెప్పిన మాట ఏంటో తెలిసిన, గురువుల్ని గోధువుల్ని నేనే వేశాను, అవి ఏం చేయాలి? ఎదగనివ్వండి. ఎలా ఎదుగుతాయి? గురువులు ఎదుగుతాయి, రెండు ఎదిగిపోతాయి. మీరేం పెద్దగా వర్రీ అవ్వకండి. కానీ సమయం వచ్చినప్పుడు అంట గొడ్డలి రెడీగా ఉందంట. ఎందుకుంది గొడ్డలు రెడీగా? గురువుల్ని గోధువుల్ని గొడ్డలు ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. అందుకనే అమ్మా నా అమ్మ మీకు ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. దేవుడు వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం ఒక్కటే కాదండి, దేవుడి మీద భయం కూడా మనకు రావాలి. అమ్మో పాస్టర్ గారు ఏంటి సూటిగా చెప్పారు వాక్యం,
ఈ పాస్టర్ గారు ఏంటి ఖండితంగా చెప్పారు కాదు, దేవుని వాక్యం వినడం నీలో భయం కలగాలి. మీ రెఫరెన్స్ తీయద్దు కానీ రాసుకునే వాళ్ళు ఉంటే చూసుకోండి, 119:38 ఏమంటారు తెలుసా, నీ వాక్యము నాలో భయము పుట్టించుచున్నది. వాక్యము మనలో భయం పుట్టించాలంట. ఈరోజు వాక్యం అంటే భయం లేదు, పాస్టర్ గారు అంటే అంతకన్నా భయం లేదు. అలాగైపోతున్నాయి కొంతమంది విశ్వాస జీవితాలు. నేను ప్రభువు పేట అడుగుతున్నాను, ఈరోజు నువ్వు దీవించబడాలంటే ఆ రోజు అబ్రాహాముతో దేవుడు చెప్పిన మాట వదిలేయ్, నీకు ఇది వద్దు, నేను నీకు శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి. జనములకు నేను నిన్ను తండ్రిగా చేయబోతున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం తెలుసు, అదేంటంటే అబ్రాహాము చాలా విశ్వాసం అండి, విశ్వాసుడు, విశ్వాసులకి తండ్రి అండి. ఆయన అంత విశ్వాసం ఎవరికి లేదంటారు. అబ్రాహాము జీవితంలో అసలు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? చెప్పగలరు ఎవరైనా? బాగా చెప్తున్నాను వినండి. మొదటి ఘట్టంలోనికి నేను వచ్చాను. దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాట, నీ తండ్రి ఏంటని, నీ బంధువులు ఏంటని విడిచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు వాక్యంలో చెప్పిన మాట, యెహోవా చెప్పిన ప్రకారము అబ్రాహాము చేసెను. అంటే దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాం ఏం చేశాడు? జరిగించేశాడు. అంటే అబ్రహాములో దేవుని పట్ల విశ్వాసం ఏమైందంటే ఇక్కడే ప్రారంభమైంది. బాగా వినాలి, కొడుకు దగ్గర కాదు విశ్వాసం వచ్చింది. అసలు అబ్రహాము జీవితంలో విశ్వాసం ఎక్కడ ప్రారంభమైందంటే ఈ వచనంలోనే ప్రారంభమైంది. అదేమిటంటే దేవుడు చెప్పిన ప్రకారం చేసేసాడు. తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్య అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నామండి మనం? దేవుడే చూసుకుంటాడంట, నువ్వు వచ్చేసే. తన తండ్రిని వదిలేశాడు, తన బంధువులను వదిలేశాడు, కట్టుకున్న భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు దేవుడి పట్ల తనకి విశ్వాసం ప్రారంభమైంది అంటే బైబిల్లో ఒక మాట ఉంది, చూపిస్తాను రండి, మీతో చదివిస్తాను. రోమిలికి రాసిన పత్రిక తీయండి. రోమిలికి రాసిన పత్రిక 10:17 తీయండి, అందరూ చూడండి. ఒకటి, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఆమేన్ చెప్పండి ఒకసారి. వినుట వలన ఏం కలుగుద్దంట? అందరూ చెప్పాలి, వినుట వలన ఏం కలుగుద్ది? ఇప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడా త్రోసేశాడా? చెప్పాలి గట్టిగా. ఏం విన్నాడు దేవుడి మాట? ఏంటంటే అలా ఏం చేశాడు విని? నీ తండ్రి ఇంటను విడిచే అన్న మాటను మాట ప్రకారము నెరవేర్చాడు. బాగా వినాలి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాట విన్నాడో అతనిలో విశ్వాసము ప్రారంభమైంది. ఆమేన్ చెప్పండి. విశ్వాసం ఏమైంది? ఈ మాట చెప్పండి నాతో, విశ్వాసం ఏమైంది? ఈ మాట మళ్ళీ చెప్పండి, విశ్వాసం ఏమైంది? మనలో చాలా మందికి ఉన్న ఒక రకమైనటువంటి భ్రమ ఏంటో తెలుసా? నేను విశ్వాసిని 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 అనుకుంటూ భ్రమలో పడిపోతున్నారు, కానీ విశ్వాసంలో ఉన్న లోపాలు సరిదిద్దుకోరు. చూడండి, ఎల్కేజీ చదివిన తర్వాత డైరెక్ట్గా ఆయన తీసుకెళ్ళి ఏ క్లాసులో పెట్టాలి? 10th class పెట్టకూడదు. అమ్మా, ముందు నువ్వు దేవుని కొరకు నిలబడాలంటే నీలో విశ్వాసం ఏమవ్వాలి? ప్రారంభం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. మరొక్కసారి నేను చెప్తున్నా, ఎంతకాలం నుంచి మనం ప్రభువులో ఉన్నామనేది కాదు, మనలో విశ్వాసము ప్రారంభమైన అనుభవాలు ఉండాలి. ఎప్పుడు విశ్వాసం మనలో ప్రారంభమవుద్దంటే వినుట వలన. అందుకే వాక్యం చెప్పింది, నువ్వు వింటే విశ్వాసం బలపడుద్ది. నువ్వు ఎవరి కోసం వినాలంటే క్రీస్తు కోసం వినాలి. ఆ రోజు అబ్రహాము దేవుని మాట విన్నాడు గనుక అతడిలో విశ్వాసము ప్రారంభమైంది. చూడండి, ప్రతి జీవితానికి ఒక ప్రారంభం ఉంటుంది కదా. మనం ఎవరో ఆదాములో డైరెక్ట్గా వచ్చేలేదు కదా ఈ భూమి మీదకి, యవనస్తులుగా సృష్టించబడలేదు. పిండంగా, ముద్దగా, రూపంగా నెలల నుండి నిండిన తర్వాత బయటకు వచ్చి 2:30, 40, 50 ఇక్కడికి వచ్చారు. ప్రతి దానికి ఎలా ప్రారంభం ఉందో నీ విశ్వాసానికి కూడా ఒక ప్రారంభం ఉండాలి.
చాలామంది ఈరోజు ఎందుకు దేవుళ్ళో చలారిపోతున్నారు చెప్పండి. నా ప్రశ్నకి ఎవరైనా ఆన్సర్ చెప్పండి. చాలామంది గుళ్ళో ఉన్నట్టుగా బయట ఎందుకు ఉండలేకపోతున్నారంటే వారు విశ్వాసంలో చాలా లోపాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు లోపాలు వచ్చేస్తున్నాయంటే నువ్వు స్టెప్ 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 నీ విశ్వాసాన్ని కట్టుకోవాలి. ముందు నీలో జరగాల్సింది ఏంటంటే నీలో విశ్వాసం ప్రారంభమవ్వాలి. ఎలా ప్రారంభమవ్వాలంటే దేవుని మాట వినుట వలనే ప్రారంభమవుద్ది. అబ్రహాముకి విశ్వాసం ఎప్పుడు ప్రారంభమైందంటే దేవుడు వదిలే అన్నాడు, ఆ మాట ప్రకారం వదిలేశాడు. అతడిలో దేవుని పట్ల ఏమైంది? విశ్వాసం ప్రారంభమైంది. వింటేనే విశ్వాసం ప్రారంభమవుతుంది. మీలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యం వినరు. మన చర్చ్ గ్రూప్లో ఒక వీడియో పెట్టాను, ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందే జాగ్రత్త పడండి. ఒకసారి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తే నీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి, కానీ చాలామంది దేవుని మందిరానికి వచ్చి సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. కొంతమంది అయితే దేవుడు మందిరానికి బైబిలే పట్టుకురావట్లేదు. అందుకనే చూడండి, వాళ్ళ విశ్వాసాలు అస్సలు నిలకడగా ఉండవు, అస్సలు వారు లోతైన అనుభవంలోనికి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతారంటే భక్తిలో ముందు ఒక క్రమం ఉండాలి. చాలామంది సెల్ ఫోన్లు తీసుకొచ్చి కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, వాక్యం మధ్యలో టింగ్ మన ఫోన్ మోగింది అనుకోండి, 100 మంది మధ్యలో కూర్చుంటారు, హలో 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 వెళ్ళిపోతారు. అవునా? వెళ్ళిపోతాను. నేను ఓ మాట అడుగుతాను, నువ్వు డాక్టర్ ముందు కూర్చొని నీ బలహీనత చెప్తున్నప్పుడు డాక్టర్ ఇలా చెక్ చేస్తున్నానని ఇలా అన్నాడు, నీ ఫోన్ మోగింది, హలో హలో అని వెళ్ళిపోతావా నువ్వు? పోవే బయటకు అంటాడు డాక్టర్. ఒక డాక్టర్ దగ్గర చూపించే భయం కూడా దేవుని దగ్గర చూపించట్లేదు. అందుకనే ఆశీర్వాదాలు రావట్లేదు. ఏది నీకు భయం? ఏది 119:38 చెప్పిన మాట ఎక్కడ నెరవేరుతుంది? నా వాక్యము నీలో భయము పుట్టించాలి. 119:38 ఎక్కడ నెరవేరుతుంది ఈ మాట? చాలామంది మందిరానికి వచ్చి సెల్ ఫోన్తో గేమ్స్ ఆడేవాళ్ళు, చాటింగ్లు చేసుకునేవారు. ఈ మధ్య నేను టిక్ టాక్లు వచ్చినాయి, ఆ టిక్ టాక్లు చేసుకునేవారు, ఇంకేంటేంటో చేసుకునేవారు. కొంతమంది వాక్యం వినకుండా తిరుగుతున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఏది భయం? ఏది నీకు? ఎలా దేవుడి పట్ల విశ్వాసం ప్రారంభమవుతుందండి? మొదటిది ఏంటంటే వినుట వలన నీలో విశ్వాసం ఏమవుద్ది? ప్రారంభమవుద్ది. ఆమేన్ చెప్పండి. ఒకసారి పక్కోళ్ళకి ఈ మాట చెప్పండి, వింటే విశ్వాసం ప్రారంభమవుద్ది. ఏం వినాలండి? ఎవరి కోసం వినాలి? కొంతమంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది చౌ కోసేసేస్తారు అవతల. వీళ్ళకి వీళ్ళ ఇంట్లో విషయం వద్దు. ఏం జరిగింది అక్కడ? హాయ్ బాబాయ్, అయ్యో నీ భర్త నీ పిల్లలు ఎప్పుడన్నా పట్టించుకున్నావా? అబ్బే, అందుకే బైబిల్ చెప్తుంది మనలాంటి వాళ్ళు ఉంటారని దేవుడికి తెలుసు. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుద్ది అంటే ఏది పడితే తినేకూడదంట. క్రీస్తును గురించి వినాలి. యూట్యూబ్లో కొన్ని భయంకరమైన పోస్టులు పెడుతున్నారు, వినకండి దయచేసి. చాలామంది ఉన్నారు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, యేసు ప్రభు దేవుడు కాదనే వాళ్ళు కొంతమంది ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. వాళ్ళు రకరకాలైనటువంటి భ్రమపరి చేస్తున్నారు. నువ్వేమో వాక్యం వినవు చర్చిలో, దేవుడి మీద శ్రద్ధ ఉండదు, యూట్యూబ్లో వాక్యలు నేను అనుకుంటావు, ఆ తప్పుడు మాటలు వింటున్నప్పుడు నీ విశ్వాసం కూడా యేసు మీద ఏమైపోద్దంటే బలహీనమైపోద్ది. అసలు నీలో దేవుడి యందు విశ్వాసం ప్రారంభమయ్యిందా? ఆ అనుభవం నీకుందా? ఎప్పుడు వస్తుంది నీకు అనుభవం అంటే విను. పరమ తండ్రి, కృప కలిగిన దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆయన జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి ప్రభువా. ఈరోజు మా జీవితంలో మేము చాలా విషయాలు నేర్చుకోవాలి తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి విని చూచి క్రియ
ఈ మూడు అనుభవాలు దయచేయండి, అన్ని విషయాల్లో ఆశీర్వదించండి ప్రభువా. ప్రాచీన స్వభావాన్ని అందరూ విడిచిపెట్టేయాలి ప్రభువా. ఈ వాక్యము అందరికీ ఆశీర్వాదంగా మార్చండి, అందరి జీవితంలో కార్యాలు చేయండి. ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో చిక్కుకుపోయి నలిగిపోతూ ఉన్నారో, ఈరోజు వాళ్ళకి చెప్పావు, ఒక్కసారి సృష్టిని చూడండి, ఒక్కసారి సృష్టిని చూడండి, వాటిని నేను పోషిస్తున్నాను, పక్షులను నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని కూడా నేను పోషిస్తాను ప్రభువా. ఈ వాక్యాన్ని అందరి హృదయాల్లో నాటండి తండ్రి, వృద్ధి చేయండి, దీవించమని వేడుకుంటున్నాను ప్రభువా. అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని కూడా అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి నీ రాకడ వచ్చే వరకు ఈ భూమి మీద మమ్మల్ని నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు పవిత్ర నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.